కాకినాడ స్మార్ట్ సిటీ పరిధిలో సీసీ కెమెరాల వ్యవస్థ మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ హరికిరణ్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవంకు హాజరైన కలెక్టర్ దంపతులు మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ తో కలిసి కాకినాడ స్మార్ట్ సిటీ కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ స్మార్ట్ సిటీ పరిధిలో సుమారు 400 కెమెరాలు పెట్టడం జరిగిందని, కెమెరాల పనితీరుపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని కమిషనర్ కు సూచించారు. క్రైమ్ రేటును ప్రమాదాలను నివారించేందుకు సీసీ కెమెరా వ్యవస్థ ఉపయోగపడుతుందని తెలిపారు. So actually what happens when they connect to it, they get an OTP by putting their mobile number. Once they put the OTP, they get connected to it. You can also see from here. So we can monitor them, or our authority wants to send some communication public message to them. So we use that database to inform them. Or we have taken few feedback about whether their, let us say, drains are cleaning regularly or not, whether the people... There is no storage point on the roads. So now so directly it is vehicle to vehicle. Any money the government has to pay. It's in your bank account, but you can't. Iroju. కాకినాడ స్మార్ట్ సిటీ కంట్రోల్ రూమ్ని విజిట్ చేయడం జరిగింది. సో ఈరోజు స్మార్ట్ సిటీ కంట్రోల్ రూమ్ పబ్లిక్ అనౌన్స్మెంట్ ద్వారా 25 చోట్ల పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టమ్ ఉంది నగరంలో. అందరూ మహిళలకి కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఈరోజు కంట్రోల్ రూమ్ని విజిట్ చేసినప్పుడు, ఈ మధ్య మీ అందరికీ తెలుసు ఈ కంట్రోల్ రూమ్ వ్యవస్థ ప్రజలకు ఉపయోగపడడానికి, అవాంఛనీయ సంఘటనలు జరిగిన తర్వాత కాకుండా జరగకముందే దాన్ని ఆప్ చేయడానికి కొన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి కంట్రోల్ రూమ్లో కమిషనర్ గారికి, అట్లాగే ఈ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్ ఎవరైతే ఈ కంట్రోల్ రూమ్ నడుపుతున్నారో స్టెర్లైట్ సంస్థ కూడా చెప్పడం జరిగింది. మొన్న ఈ మధ్యకాలంలో మీరు చూస్తే బోట్ క్లబ్లో ఇద్దరు పిల్లలు ఈతకెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఇట్లాంటి సందర్భాల్లో మనం అక్కడ పిల్లలు వెళ్ళారు, ఒక చెరువు చుట్టూ వాళ్ళు నడుస్తున్నారు, వాళ్ళు దాంట్లో దూకారు అనగానే అక్కడి నుంచి ఒక అలర్ట్ వచ్చేటట్టు ఇప్పుడు రెగ్యులర్ కెమెరాస్ బదులు స్మార్ట్ కెమెరాస్ పెట్టడం. ఆ స్మార్ట్ కెమెరాస్ ఉంటే అలర్ట్ ఆటోమేటిక్గా కెమెరాయే పంపించేస్తుంది, ఓ ఇదేంటి ఇక్కడ ఇలా అయింది అని చెప్పి వెంటనే మనల్ని ఎవరినో పంపించి వాళ్ళ ప్రాణాలు కాపాడగలిగే వాళ్ళమేమో. సో అట్లా కొన్ని స్మార్ట్ అంశాలతో ఆల్రెడీ కంట్రోల్ రూమ్లో కొన్ని స్మార్ట్ ఫీచర్స్ ఉన్నాయి, ఇట్లాంటి ఫీచర్స్ని ఇంకా అట్లాంటి కెమెరాస్, ఇట్లాంటి సెన్సిటివ్ పొజిషన్స్లో కెమెరాస్ని కొంచెం హై ఎండ్ కెమెరాస్, స్మార్ట్ కెమెరాస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న కెమెరాస్ని వాడితే ఇట్లాంటి సంఘటనలు కూడా మనం అవాయిడ్ చేయగలుగుతాం. సో ప్రాణాలు కాపాడగలుగుతాం. కమిషనర్ గారు కూడా పాయింట్ నోట్ చేసుకున్నారు. సో ఇంకా వివిధ అంశాలకు వస్తే, ఈ క్రైమ్ రేట్ తగ్గించడానికి మనకి 380 కెమెరాలు కాకినాడ స్మార్ట్ సిటీ వైపు నుంచి పెట్టడం జరిగింది. ఒక 20 కెమెరాలు పోలీస్ వైపు నుంచి పనిచేస్తాయి. సో మొత్తం ఒక 400 కెమెరాలు ఉన్నాయి. సో ఈ కెమెరాల పొజిషన్ కూడా ఎప్పుడు ఒకచోటే ఉంటాయి కాబట్టి మనం ఈ క్రైమ్ చేసేవాళ్ళు, వ్యాండలైజింగ్, థెఫ్టింగ్ ఇట్లాంటివి చేసేవాళ్ళు కూడా వాళ్ళకి తెలుసు కెమెరాలు ఎక్కడ ఉంటాయి. సో మనకి క్రైమ్ రేట్ ప్రకారం ప్రతి మంత్ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ లాంటివి పెట్టుకొని పోలీస్తో కొత్త క్రైమ్ స్పాట్స్ ఏమైనా వచ్చాయా దాన్ని బట్టి మనం ఏమైనా కెమెరాలు మార్చుకోవాలా. సో కెమెరాల్లో కూడా 2-3 రకాలు ఉంటాయి. ఒక PTZ 360 డిగ్రీలు రొటేట్ అయ్యే కెమెరా, ఒకటి ఫిక్స్డ్ కెమెరా. సో దాని పొజిషన్స్ ఎక్కడైనా మార్చాలా, ఇవన్నీ ప్రతి మంత్ కూడా కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని వాళ్ళ ఫీడ్బ్యాక్, పోలీస్ ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ కెమెరాస్ పొజిషన్ మార్చుకుంటూ, వాటి యొక్క టైప్ ఆఫ్ కెమెరాస్ లొకేషన్ మార్చుకుంటూ చేయమని కమిషనర్ గారికి సజెస్ట్ చేయడం జరిగింది. సో ఆల్రెడీ వాళ్ళ పనిలో కూడా ఉన్నట్టు నాకు అనిపించింది. సో ఇంతే కాకుండా మన ఈ కెమెరా స్మార్ట్ సిటీ పెట్టిన తర్వాత ఎలాగ మనం క్రైమ్ను తగ్గించగలిగాం, లేదా ఎన్ని కేసులు, ఒక యాక్సిడెంట్ కేసు కానీ, ఒక థెఫ్ట్ కేసు కానీ, ఒక పిక్ పాకెటింగ్ కేసు కానీ, ఎన్ని కేసుల్లో మన కెమెరాలు ఉపయోగపడ్డాయి, స్మార్ట్ సిటీ కెమెరాలు పోలీస్కి ఎన్ని కేసులు ట్రాక్ చేయడానికి, లేదా లీడ్ కనుక్కోవడానికి, లేదా మనిషిని ఐడెంటిఫై చేయడానికి ఎన్ని చోట్ల ఎన్ని సందర్భాల్లో ఉపయోగపడ్డాయి ఈ నెలలో, అలా లాస్ట్ మంత్లో ఎన్ని సందర్భాల్లో ఉపయోగపడ్డాయి, ఇది ఈ డేటా కూడా వాళ్ళ దగ్గర తీసుకుంటే అది మన అచీవ్మెంట్గా కూడా పబ్లిక్కి చెప్పచ్చు. సో దానివల్ల పబ్లిక్ ఇంకా భద్రతా భావంతో నగరంలో ఇంకా ఉంటారు. సో లాస్ట్ టైం ఇదిగో ఇన్ని కేసులు పట్టుకోగలిగాం ఈ కెమెరాలు ఉపయోగించి, ఇంతమందిని ఛేదించగలిగాం, ఇన్ని యాక్సిడెంట్లు చూడగలిగాం, హిట్ అండ్ రన్ కేసులను చూడగలిగాం అంటే ప్రజలు కూడా అవును మనం ఈరోజు తప్పు చేసి వెళ్ళిపోయినా సరే మనల్ని ట్రాక్ చేస్తారన్న భయం ఉంటుంది.